హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫలితాలకు సంబంధించి ఇప్పుడే ఒక శుభవార్తని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి సో ఎట్టకేలకు ఈ యొక్క ఫలితాలకు సంబంధించి డేట్ని అయితే అనౌన్స్ చేశారు సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకుందాం తేదీన ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు అలాగే ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలో సో క్లారిటీగా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించిన వచ్చినా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు లాస్ట్ మంత్ అయితే మనకు ఎగ్జామ్స్ అయితే రాశారండి సో యొక్క రాసినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో రీసెంట్లీ మనకు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఫలితాలు అనేది రిలీజ్ చేసినప్పుడు కేవలం మనకు అరవై ఏడు పర్సెంటేజ్ అయితే మాత్రమే పాస్ అయ్యారండి సో మిగిలినటువంటి వారందరూ కూడా ఫెయిల్ అయితే అయ్యారనమాట ఈ నేపథ్యంలో చాలా వరకు ప్రభుత్వం పైన మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా అయితే తల్లిదండ్రులు విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారండి ప్రతిపక్షాలు కూడా చాలా అయితే విమర్శలు అయితే చేశాయి అందుకని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాలపైన ఎక్కువ శ్రద్ధతే తీసుకుందండి అదేవిధంగా లాస్ట్ టైం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫలితాలు అనేది రిలీజ్ చేసినప్పుడు కేవలం పదకొండు మార్కులు వచ్చినా అలాగే పదిహేడు మార్కులు వచ్చినా కొంతమందికి అయితే వాళ్ళకి పాస్ అయినట్టుగా చూపించిందనమాట ఆన్లైన్ వెబ్సైట్స్లలో సో వాళ్ళకి మార్క్స్ మేము కూడా అయితే పాస్ అయినట్లు అట్లా వచ్చాయన్నమాట సో ఇదంతా కూడా మనకు ఈ యొక్క పేపర్ని కరెక్షన్ చేసే అధికారులు అలాగే గవర్నమెంట్ నిర్లక్ష్యం అనేసి చాలామంది అయితే అన్నారండి సో ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఏవి జరగకుండా మనకు ఇంటర్మీట్ ఫలితాలను అయితే చాలా పకడ్బందీగా అయితే రిలీజ్ చేయబోతున్నారు అదేవిధంగా మనకు ఈ నెల పదిహేనునైతే ఇంటర్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకు చాలా మీడియాలో కూడా వార్తలు అయితే వచ్చాయండి కానీ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే పోస్ట్ పోన్ చేసింది అనమాట అంటే మనకు ఈ నెల అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయకుండా మనకు మూడో వారంలో అంటే జూన్ మూడో వారంలో ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట అంటే మనం డేట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకు ట్వంటీ ఫైవ్ కానీ లేదా ట్వంటీ సెవెన్ కానీ ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలను అయితే రిలీజ్ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది సో చూద్దామండి ఫర్దర్గా ఒకవేళ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది మార్చి మనకు రెండు రోజుల తర్వాత అయినా నాలుగు రోజుల తర్వాత మనకు చెప్పేటువంటి అవకాశం ఉందండి ఎందుకంటే ఆల్రెడీ పేపర్స్ అన్నీ కూడా కరెక్షన్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ యొక్క రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట సో చూద్దాం ఏది ఏమైనా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్